Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ గుర్రపు సేల ఇప్పుడు కోట్లాది మంది ప్రాణాలు ఎలా నిలబెడుతుందో తెలుసా? అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదన్నది గొప్ప సూక్తి. ఇది అక్షరాల సీరమ్ ఇన్స్టిట్యూట్ ఘనత గురించి ఇవాళ అందరికీ తెలుసు. అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు పొందుతోంది, కానీ ఈ సంస్థ ఎలా మొదలైందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ను అదర్ పూనావాలా తండ్రి సైరస్ పూనావాలా కొన్ని దశాబ్దాల క్రితం స్థాపించారు. అయితే దానిని స్థాపించడానికి యథాలాపంగా బీజం పడడం గమనార్హం. అప్పట్లో సైరస్ పూనావాలా గుర్రాలను పెంచేవారు. ఆయన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వాన్ని సైరస్ కొనసాగించారు. అప్పట్లో ముంబైలోని హాఫ్ కాయన్ ఇన్స్టిట్యూట్లో గుర్రాల సీరం నుంచి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేవారు. పూనావాలా గుర్రపశాలలో ముసలివైన అశ్వాలను ఆ ఇన్స్టిట్యూట్కు పంపించేవారట. అక్కడ వాటి సీరం నుంచి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేవారు, కానీ దేశానికి సరిపడ ఉత్పత్తి ఉండేది కాదు. దీనివల్ల విదేశాల నుంచి వ్యాక్సిన్ ఎక్కువగా వచ్చేదట. ఈ విషయమై ఓ మిత్రునితో మాట్లాడుతూ ఉండగా మనమే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందట. దీంతో వెంటనే అశ్వాలను అమ్మేసిన సైరస్ పూనావాలా వచ్చిన $12,000తో 1966లో సీరం ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. సీరం ప్రస్థానం అలా మొదలైంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రపంచంలో రకరకాల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే ప్రధాన సంస్థల్లో సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ను కూడా ఉత్పత్తి చేస్తూ కోట్లాది మంది ప్రాణాలు కాపాడుతోంది సీరమ్ ఇన్స్టిట్యూట్. ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ కాకుండా సీరమ్ సొంతంగా మరో వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోందట. దాదాపు 80% ఫలితాలు విజయవంతంగా ఉన్నాయట. పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చాక అనుమతులు లభిస్తే భారీగా ఉత్పత్తి చేపట్టడానికి సిద్ధమవుతోంది సీరమ్ ఇన్స్టిట్యూట్.